త్రీటీ టీవీస్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అవకాశం ఏర్పడిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయానికి ఆయన పేరు పెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అత్యంత ఘనంగా స్మరించుకుంటుందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు కొత్త బస్టాండ్ ఎనుకొండ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత జాతి అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఏ రాష్ట్రంలోనూ మచ్చకైనా కనిపించడం లేదని తెలిపారు. సందర్భంగా మీ అందరు కూడా తెలుసు, ప్రపంచంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలో మనం పెట్టినట్ల ఎక్కడ కూడా ఎవరు పెట్టలేదు. ఆయన ఒక దళిత బహుజనులకే కాదు, ఈ దేశం ఎట్లా బాగుపడాలి, ఈ దేశంలో ప్రజలు ఎట్లుండాలి, రాష్ట్రాలు ఎట్లా ఉండాలని చెప్పి అంకురార్పణ చేసినట్టు మహనీయుడు ఆయన. ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 రాష్ట్రానికే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆయన రాయకపోతే ఇలా తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ తెచ్చుకునే వాళ్ళమే కాదు. తెలంగాణ రావడానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహనీయుని పేరు పార్లమెంట్కి పెట్టాలంటే పెట్టలేదు, ఢిల్లీలో పెద్ద విగ్రహం పెట్టాలంటే కూడా పెట్టలేదు. కానీ మనం అడగగానే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అయినటువంటి విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవడమే కాకుండా సెక్రటరీకు అంబేద్కర్ పేరు కూడా పెట్టడం, దానికన్నా ఎక్కువగా దళితులను ఆర్థికంగా డెవలప్ చేయాలని, దళిత బంధు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా కూడా అందరూ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అమలయ్యేటట్టు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కనుక ఈరోజు మనకు ఎవరు మంచి చేస్తే వారు వెంట ఉంటాం, ఎవరు మన జీవితాలను బాగు చేస్తే వాళ్ళకు అండగా నిలుస్తాం. ఈరోజు ఆసరా పెన్షన్ల ద్వారా మనం ఎలాంటి జీవితం గడుపుతున్నాం, మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఒక్కసారి మనకు తెలుసు, మనం అప్పుడు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లుండే మన టౌన్లు కానీ ఏమైనా కానీ. ఇదే పాత పాలమూరు పేరు, మన పుట్టింది పాత పాలమూరు ఇక్కడ నుంచే పుట్టింది, కానీ దీన్ని మర్చిపోయారు. ఇక్కడ నీళ్లు లేక వసతులు లేక అనేక కన్న కష్టాలతో ఇబ్బందులు పడే పరిస్థితి ఆనాడు. మరి ఈరోజు 8-9 సంవత్సరాలు ఎంతో అంత మెరుగు చేసుకున్నాం, భవిష్యత్తులో ఇంకా ఎంతో చేస్తాం. ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ఐక్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని, మనకి ఎవరు సాయం చేస్తే వారు వెంట ఉండి వారి అభ్యున్నతికి మనం కూడా కృషి చేయాలని చెప్పని, మరి ఈరోజు అందరూ కూడా హైదరాబాద్కు రావాలని నాయకులకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇంకా మన నాకు దారి పొడవు చాలా కార్యక్రమాలు కనుక క్షమించండి, మిగతా కార్యక్రమాలు నిర్వహించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీటీ టీవీ ఛానల్.